దేశంలోని ఎక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ, ప్రజలు అడుగు తీసి బయటకు పెట్టకుండా రాష్ట్రంలో పనిచేస్తుందని కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథ్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం హంసవరం గ్రామంలో 40 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సచివాలయాన్ని ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వానికి ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా ప్రజల ఖాతాలోకి సంక్షేమ పథకాలు సొమ్ములు పడే విధంగా చూసిన ఘనత ముఖ్యమంత్రిదేనని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఈ రోజు ఎంపీలుగా పార్లమెంటులో ఉన్నప్పుడు ఇతర రాష్ట్ర ఎంపీలు మన రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాల వివరాలు అడుగుతుంటే ఎంతో ఉత్సాహంగా ఉందని ఆమె తెలిపారు. అదేవిధంగా పంచాయతీ సర్పంచ్ గారికి, వారి టీం అందరికీ, అంతేకాకుండా నాయకులకి, పెద్దలకి నా తరఫున, గౌరవ శాసన సభ్యులు, సోదరులు, ప్రభుత్వ రాజశేఖ రాజగారి తరఫున అందరికీ కూడా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పటి నుంచి ఒక నూతన వరవడిని ప్రజలందరికీ కూడా దగ్గరగా పరిపాలన అందించాలనే భాగంగా ఆయన అనేక సమూలమైన మార్పులు తీసుకురావటం జరిగింది. భారతదేశ స్వతంత్రం ఏర్పడిన తర్వాత, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇంకా ప్రజలందరికీ కూడా ఆఫీసులకు వెళ్లాలన్నా, కార్యాలయం పని చేసుకోవాలన్నా, ఏదైనా సంక్షేమ పథకాల గురించి వారికి కావలసిన లబ్ధి పొందాలన్నా కూడా ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితులు ఉన్నవి. అంతేకాకుండా దూరంగా వెళ్లే పరిస్థితులు కూడా ఉన్నావని చెప్పి ఆయన ఆలోచించి దగ్గరగా, అతి దగ్గరగా పరిపాలనలు ఉండాలి, సంక్షేమ పథకాలన్నీ నేరుగా ప్రజలకే అందాలనే మంచి లక్ష్యంతో ఈ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి గ్రామంలో 50 మందికి ఒక వాలంటీర్, సుమారు 2000 మందికి ఒక సచివాలయం చొప్పున ఏర్పాటు చేసి, మీరు మండల ఆఫీస్కో, ఎంఆర్ఓ ఆఫీస్కో, ఎక్కడికి ఒక ఎలక్ట్రికల్ ఆఫీస్కో, ఏ ఆఫీసుకైనా మేము మండల స్థాయి వరకు వెళ్లాల్సిన పని లేకుండా మీ గ్రామంలోనే అతి దగ్గరగా మీకు కావలసిన పనులు చేసుకోవడానికి ఉండే విధంగా పరిపాలనని అతి చేరువుగా ప్రజలకు తెచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ముఖ్యంగా అంతేకాకుండా సంక్షేమ పథకాలు అంటే పేద ప్రజలు ఎప్పుడు చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగడమో, లేదా రకరకాల కారణాల వల్ల, రాజకీయ కారణాలు కావచ్చు, వర్గాలు కావచ్చు, గ్రూపులు కావచ్చు, లేదంటే వెళ్ళలేక కావచ్చు, వృద్ధులు కానీ లేదా సింగిల్ విడో ఉన్నవాళ్ళు కానీ, వికలాంగులు కానీ, వీళ్ళంతా కూడా కొన్ని పథకాలు వెళ్ళలేక కూడా పొందలేని పరిస్థితి ఉంది అని చెప్పి, వాటికి అతీతంగా, రాజకీయాలకి అతీతంగా ప్రభుత్వం లబ్ధిని అందించాలనే సంకల్పంతో నేరుగా ప్రజల అకౌంట్లోనే డబ్బులు వేసే విధంగా మరి ముఖ్యమంత్రి గారు చాలా బృహత్తరమైన చర్య చేపట్టడం జరిగింది, అమలు కూడా చేయడం జరుగుతుంది. భారతదేశంలో పార్లమెంటు మెంబర్లుగా మాకు చాలా మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే ఏ ప్రజాప్రతినిధి అయినా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ గ్రామానికి ఇంత లబ్ధి చేకూరుందని చెప్పేవాళ్లే తప్ప మాకు ఈ పని కాలేదు అనే విధానం లేకుండా ఉండే విధంగానే ముఖ్యమంత్రి గారు చేయడం జరుగుతుంది. భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా మన అమ్మఒడి పథకం కానీ, మన దిశ చట్టం కానీ, మన వాలంటీర్ చట్టం కానీ, మన సెక్రటరేట్ వ్యవస్థ గురించి కానీ, అదేవిధంగా అనేక సమూలమైన మార్పులకి వచ్చిన చట్టాలని పార్లమెంటు సభ్యులుగా మమ్మల్ని ఇతర పార్లమెంటు సభ్యులు అడుగుతూ ఉంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు మాకు చాలా గర్వంగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒక నూతన వరడితో, ఒక యువ ముఖ్యమంత్రిగా పరిపాలన ఇన్ని సంవత్సరాలు, 75 సంవత్సరాలు కాబోతుంది భారత ప్రభుత్వం స్వతంత్రం వచ్చి, ఈ సందర్భంలో కూడా మరి వారు ఇప్పుడున్న పరిపాలన తీరు ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండాలని చెప్పి మరి ఆలోచించడమే కాకుండా, ముఖ్యంగా ఇంకొక విషయం, అందరూ కూడా నాకు పెన్షను, నాకు దివ్యాంగుల పెన్షను, నాకు వృద్ధాప్య పెన్షను, నాకు చేనేత పెన్షను, చేయూత పెన్షను, కాపు నేస్తం పెన్షను, మత్స్యకార నేస్తం, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వెళ్ళి ప్రభుత్వం మాకు ఇవ్వండి అని చేతులు చాచక్కర లేకుండా డైరెక్ట్గా అకౌంట్లోకి వేసి ప్రజల్ని గౌరవించి, పేదరికాన్ని గౌరవించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వారికి